పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పాడిపండల మాణిక్యాలరావు మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్పై మాటల యుద్ధానికి దిగారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల కోసం ఢిల్లీ వెళ్లి దీక్ష చేయవలసిన అవసరం నాకేమిటని, ముఖ్యమంత్రిని గొంతెమ్మ కోరికలు ఏమీ కోరలేదు, మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగానంతేనని, ఈ జిల్లా నియోజకవర్గ అభివృద్ధి కోసం పొట్టి శ్రీరాములా ప్రాణత్యాగానికైనా సిద్దమేనని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకు అమలు చేసే వరకు ప్రాణత్యాగానికైనా వెనుకాడనని, నాకేమైనా జరిగితే ఈ ప్రభుత్వానికి ప్రజలు పూటికి వేలతో ప్రకిలిస్తారని హెచ్చరించారు. ఒక శాసనసభ్యుడు, ఎన్నికైన శాసనసభ్యుడు, నేను కోరింది ఏమి గొంతమ్మ కోరికలు కూడా కాదు, నువ్వు ఇస్తానన్న హామీలనే అమలు చేయమని అడిగాం. ఒక్క మాట అమలు చేయాలి అని చెప్పలేని పరిస్థితి ఉంటే మరో పొట్టి శ్రీరాములా ఉంటాక నాకేం అభ్యంతరం ఏమీ లేదు. ప్రభుత్వం దిగి రావాలా? కానీ ఈ రోజు కూడా స్థానిక ప్రజా ప్రతినిధులు మీడియా సమావేశం పెట్టి ఢిల్లీ వెళ్లి నీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నేను ఢిల్లీ వెళ్లి సాధించడమేంటి? నీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా? నీకేమైనా ఆలోచన నశించిందా? తాడేపల్లెం గురించి మాట్లాడటం మానేసి అవినీతి గురించి మాట్లాడితే అవినీతి పెద్ద ఖజానాగా మారిన విషయం నీ దగ్గర, నీ ప్రభుత్వం దగ్గర ఉందనే విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నా. ఒకవేళ ఆరోగ్యం విషయంలో డాక్టర్స్ చెప్పింది నిజమైతే అది తప్పు. ఎందుకంటే నాకు ఉదయం ఎప్పుడు 3 గంటలకే షుగర్ లెవెల్స్ 70గా చూపించారు. నేను ఖచ్చితంగా తప్పు, నేను కూర్చుని మాట్లాడే స్థితి 70 కంటే ఉండదు అని ఖచ్చితంగా నేను చెప్పా. మళ్ళా టెస్ట్ చేయించే 128 ఉంది. అంటే మీరు కేంద్రం ఇచ్చిన డబ్బులు తప్పుడు లెక్కలే చూపించడం కాకుండా రక్త పరీక్షను కూడా తప్పుడుగా చూపించే దౌర్భాగ్యమైన పరిస్థితి. నన్ను కాదు బెదిరించింది, నా ఆరోగ్యం ఆధారంగా నువ్వు బెదరాలని నేను మా హెచ్చరికతో ఉన్నా. నాకేదైనా తేడా వస్తే, నాకేదైనా జరిగితే కోకట వేళ్లతోటి నేను ప్రికిలించి ఈ రాష్ట్రం నుంచి కూడా తెలంగాణ నుంచి తోలించినట్టు ఈ రాష్ట్రం నుంచి బంగాళాగా ఖాతాలో కలిపేస్తారని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. నీ జాగ్రత్త కోసం, నీ యొక్క ఆరోగ్యం పరిరక్షణగా ఉండటం కోసం, నన్ను పరిరక్షించుకోవాల్సిన అవసరం నీకుందనే విషయాన్ని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.